सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फोर्थ स्टैंजा डीटेल्ड एक्सप्लेनेशन ऑफ द आई नो वाई द केज बर्ड सिंग्स। ओके, सो दाने मीकु तेलुगुलो एक्सप्लेन चेयालनुकुंटुन्नानु। फोर्थ स्टैंजा नि तेलुगुलो डीटेल एक्सप्लेनेशन इव्वालनुकुंटुन्नानु ई रोजु। ओके, द पोएट कम्स बैक टू द फ्री बर्ड वन्स मोर। मल्ली पोएट एं चेशारु अंटे फ्री बर्ड गुरिंचि माट्लाडडानिकि मल्ली फ्री बर्ड गुरिंचि माट्लाडटं मोदलु पेट्टारन्नमाट पोएट। ओके, सो वन्स मोर अंड सेस् दट ऐस द फ्री बर्ड टेक्स वन फ्लैट। ओके, आ फ्री बर्ड ఎగరడానికి కాస్త ఒక్కసారి తన యొక్క యునో పరిగెత్తడానికి మొదలుపెట్టింది। ఐ మీన్ ఎగరడానికి, ఆకాశంలో ఎగరడానికి ఒక ఫ్లైట్ లాగా, అంటే ఫ్లైట్ అంటే నిజంగా ఫ్లైట్ కాదు గానీ ఇక్కడ ఎగరటం అన్నమాట। ఎగరడానికి తన యొక్క స్టెప్ ముందుకేయడం లేదంటే ఎగరడానికి ప్రయత్నం చేయడం। ఓకే, సో దాన్ని ఫ్లైట్ అన్నారు ఇక్కడ। అండ్ క్లైమ్స్ ద స్కై, ఆకాశాన్ని అందుకోవడానికి, ఆకాశాన్ని పొందుకోవడానికి, దెన్ ఇట్ టేక్స్ అనదర్ ఫ్లైట్ విత్ అనదర్ బ్రీజ్। గాలి వస్తా ఉంటే దాంతో పాటు మరలా ఇంకొకసారి ఇంకొక వైపు నుండి ఎగరడం ప్రారంభించింది విత్ ద బ్రీజెస్. ఓకే, ఇట్ సాఫ్ట్లీ ఫ్లైస్ త్రూ ద ట్రీస్। ఓకే, సో ఇంకట్లాగా గాలులు చెట్ల నుండి చక్క గాలులు వస్తూ ఉండేసరికి ఆ యొక్క గాలి ద్వారా ఇంకా ఇంకా తన యొక్క ఎగరడంలో వేగం పుంజుకుంటూ ఉందన్నమాట ఈ యొక్క ఫ్రీ బర్డ్। ఓకే, ట్రీస్ విచ్ ఆర్ మేకింగ్ ద సాఫ్ట్ సౌండ్ బికాస్ ఆఫ్ ద బ్రీజ్ అన్నమాట। బ్రీజ్ అంటే ఇక్కడ గాలి అన్నమాట, గాలితో వచ్చేటువంటి ఆ చిన్న శబ్దం చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, వాటి యొక్క చెవులకి చాలా చక్కగా ఉంది ఆ యొక్క శబ్దం అనేటువంటిది। దెన్ యాజ్ ద ఫ్రీ బర్డ్ లొకేట్స్ ద ఫ్యాట్ వార్మ్స్ ఇన్ ద బ్రైట్ లాన్। ఓకే, సో ఎక్కడైతే చక్కగా పచ్చిక బయళ్ళు ఉంటాయో, అంటే గ్రాస్తో నిండిపోయినటువంటి, గడ్డితో నింపబడినటువంటి, గడ్డి బాగా పెరిగిపోయి ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి కదా, గ్రౌండ్స్, ఆ గ్రౌండ్స్లో చక్కగా ఈ యొక్క ఫ్యాట్ వార్మ్స్ అంటే చక్కగా బలిష్టంగా ఉన్నటువంటి ఈ ఎర్రలు, ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, పురుగులు అవన్నీ వాటన్నిటిని కూడా రెడీ చేసుకొని వాటిని తినడానికి మంచి అవకాశం ఈ యొక్క ఫ్రీ బర్డ్కి। ఎక్కడ దొరికితే అక్కడ చక్కగా తినొచ్చు అన్నమాట। సో ద బర్డ్ ఈడ్స్ దెమ్, వాటిని తింటా ఉంటుంది అట్లాగే। అండ్ అగైన్ టేక్స్ ఏ ఫ్లైట్ టు ద స్కై, మళ్ళీ ఆకాశంలో ఎగరడానికి మళ్ళీ తన యొక్క ఎగరడం అనేటువంటిది మొదలు పెడుతుంది అన్నమాట। టు క్లెయిమ్ ద స్కై యాజ్ హిజ్ ఓన్, ఎందుకంటే ఆ యొక్క స్కై ఏదో ఆయన యొక్క కొత్త, ఆయనకి సంబంధించినటువంటి స్కై ఏమో, స్కై ఏదో ఆయన యొక్క సొంత ఇల్లేమో అన్నట్టుగా ఎగురుతూ ఉంటుంది ఈ యొక్క ఫ్రీ బర్డ్। ఫ్రీ బర్డ్ తన సొంత స్థలం ఈ యొక్క ఆకాశం అన్నట్టుగా ఎగురుతూ ఉంది, తనకు కావాల్సినటువంటి ఆ ఫ్యాట్ వార్మ్స్, బలంగా ఉన్నటువంటి పురుగులు అట్లాగే ఎర్రలు ఇవన్నీ కూడా తనకు దొరుకుతూ ఉంటాయి ఈజీగా, అట్లా తినడం, మళ్ళీ ఆకాశంలో ఎగరడం, చక్కటి చల్లటి గాలులు వస్తూ ఉంటాయి చెట్ల నుండి, ఆ గాలి వస్తున్నప్పుడు వస్తున్నటువంటి చిన్న శబ్దం కూడా అది కూడా చాలా సంతోషంగా ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క ఫ్రీ బర్డ్।